హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకుందామండి. సో అసలు ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి, ఫ్రోజన్ షోల్డర్ ఎందుకు వస్తుంది, సో ఫ్రోజన్ షోల్డర్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఫ్రోజన్ షోల్డర్ పేరులోనే ఉందండి, షోల్డర్ జాయింట్ ఫ్రీజ్ అయిపోవడం అన్నమాట. సో షోల్డర్ జాయింట్ ఫ్రీజ్ అవ్వడం ఇన్ ద సెన్స్ షోల్డర్ మూమెంట్స్ తగ్గిపోవడం. సో యూజువల్గా కామన్గా డయాబెటిక్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్లో మనం ఇది రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, కామన్గా చూస్తూ ఉంటాం. సో డయాబెటీస్ కంట్రోల్లోనే ఉంది కదా సార్ అంటే, కంట్రోల్లో ఉంటే అది రాకూడదనేం లేదండి, కంట్రోల్లో ఉన్నా కూడా ఇది వచ్చే అవకాశం ఉండొచ్చు. సో జస్ట్ బికాజ్ అది కంట్రోల్లో ఉంది కదా అని చెప్పేసి అది రాకుండా రాకూడదనేం లేదు. ఇక అర్థమైంది కదండి. సో ఎవరిలో కామన్ అంటే చెప్పాం కదా, డయాబెటిక్ పేషెంట్స్ అండ్ హైపోథైరాయిడ్ పేషెంట్స్, పార్కిన్సోనిజం పేషెంట్స్, ఏదైనా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు, ఎక్కువ రోజులు బెడ్ మీద హాస్పిటల్లో బెడ్ మీద పడుకొని ఉన్న వాళ్ళు, ఏదైనా పెరాలసిస్ వచ్చి, ఏదైనా సెరిబ్రో వాస్కులర్ సివిఏ బ్రెయిన్ స్ట్రోక్ ఏదైనా వచ్చి వాళ్ళు హాస్పిటల్లో ఒక 4 రోజుల్లో 20 రోజుల్లో ఉన్నారనుకోండి బెడ్ మీద, అప్పుడు కూడా వాళ్ళకి భుజం పట్టేయచ్చు. ఏదైనా పార్కిన్సోనిజం ఉందనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి భుజం పట్టేయచ్చు. గుండె జబ్బులు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా వాళ్ళకి భుజం పట్టేయచ్చు. సో ఇదే ఏ ప్రాబ్లం లేకుండా జస్ట్ ఇట్లనే ఉండాలనేం లేదు, వేరే ఉన్నా కూడా ఇవి రావచ్చు అలా. సో యూజువల్గా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి వస్తుంది, యూజువల్గా 1 ఇయర్లో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది, బాగానే ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 1 ఇయర్ అయినా కూడా తగ్గదు, వాళ్ళకి ఇంకా నొప్పి ఉంటుంది, చెయ్యి పైకి లేపలేరు, వెనక్కనలేరు. నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చారు, సివియర్, ఆవిడ బయోలేటరల్ ఉంది. సో బయోలేటరల్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, కొంతమంది పేషెంట్స్లో బయోలేటరల్ కూడా ఉంటుంది. పేషెంట్కి డయాబెటీస్ ఆ పేషెంట్ నేను వచ్చిన మేడం గారికి డయాబెటీస్ ఉంది, బోత్ షోల్డర్స్ షీ హాస్ గాట్ ఫ్రోజన్ షోల్డర్. సో ఇనీషియల్గా ఏంటంటే మనం ఫ్రోజన్ షోల్డర్ తగ్గడానికి అనాలజెసిక్ మెడిసిన్స్ పెడతాము, దాంతోపాటు ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాం, క్యాప్సులార్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అడ్వైస్ చేస్తాం. ఓకేనా? సో మీకు అసలు 6 మంత్స్ అయింది, 8 మంత్స్ అయింది, 1 ఇయర్ అయింది, అయినా అసలు నో రిలీఫ్ అంటే, సో ఒక 1 డోస్ ఆఫ్ లోకల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ ట్రై చేస్తాం. కొంతమంది ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో మ్యానిపులేషన్ అంటారు, అనస్థీషియా అని చెప్పి అది ట్రై చేస్తారు. కొంతమంది డాక్టర్స్ అది అడ్వైజ్ చేయరు, కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎందుకు అడ్వైజ్ చేయరంటే, ముఖ్యంగా ఆస్టియోపోరోటిక్ పేషెంట్స్లో, లేడీస్లో అట్లా మ్యానిపులేషన్ చేస్తున్నప్పుడు ఇదిరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంతమంది అడ్వైజ్ చేయరు, కొంతమంది ఆర్థోపెడిక్ సర్జన్స్ అడ్వైజ్ చేస్తారు. సో ఇది ఇట్ డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు దాన్ని బట్టి. సో బై అండ్ లార్జ్ ఒక 1 ఇయర్ అయినా తగ్గట్లేదు, విపరీతంగా షోల్డర్ పెయిన్స్ ఉంటున్నాయి, భుజం లేపిన వెనకన్నా ఎట్లన్నా అవ్వట్లేదు అనుకుంటే, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనం ఇంకా ఎంఆర్ఐ స్కాన్ చేయిస్తాము, ఎంఆర్ఐ స్కాన్లో ప్రాబ్లం ఏంటో చూస్తాము, ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఎక్స్రేలో కనపడని ఇన్ఫర్మేషన్ మనకి ఎంఆర్ఐలో ఇంకా ప్రాపర్గా తెలుస్తుంది, అసలు ఏం జరిగిందనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి క్యాప్సులార్ రిలీజ్ అనే ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది, ఆ సర్జికల్ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనండి? సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు కనుక భుజాల నొప్పులకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.